వెల్కమ్ టు బిఎల్ఎట్ విత్ మీ చక్రవర్తి. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని అంటుంటారు. అత్త సొమ్ము దోచుకున్న అల్లుడు గురించి ఎప్పుడైనా విన్నారా? హైదరాబాద్లో అల్లుడు దొంగగా మారాడు. అత్తింటికే కన్నం వేశాడు. అత్తపై దాడి చేసి సొత్తంతా దోచుకెళ్ళాడు. కానీ కథ అడ్డం తిరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఆ దొంగ అల్లుడిని పట్టించాయి. అప్పులు చేశాడు. అప్పులు తిప్పలు తప్పించుకునేందుకు అత్తింటికే కన్నం వేశాడు. సినీ వకీలో పోలీసులను తప్పుదోవ పట్టించాడు. డామిట్, కథ అడ్డం తిరిగిందన్నట్లు సీసీ కెమెరాలో ఆ ఇంటి దొంగను పట్టించాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో జరిగిన ఓ చోరీ కేసులో ఆ ఇంటి అల్లుడే దొంగను తేలింది. ఇతని పేరు హ్యారీ ఆంథోనీ. ముషీరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. ఎస్ఆర్ నగర్ లో ఉంటున్న బి ఆంథోనీ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హ్యారీ ఆంథోనీ. నవంబర్ లో భార్యతో కలిసి అమెరికా వెళ్లిన బి ఆంథోనీ ఇంటి బాధ్యతల్ని తన తల్లితో పాటు అల్లుడు హ్యారీ ఆంథోనీకి అప్పగించి వెళ్లాడు. మామ ఇంట్లో ఉన్న బంగారం డబ్బుపై అప్పటికే కన్నేసిన ఆంథోనీ చోరీకి ఇదే మధ్య సమయం అనుకున్నాడు. గత నెల 30న రాత్రి దోపిడీకి ముహూర్తం పెట్టాడు. అత్తింట్లో చోరీని సంక్రాంతి దొంగల అకౌంట్ లో వేద్దామని పక్క స్కెచ్ చేశాడు. మా మామగారిని నేను రిసీవ్ చేసుకున్నందుకు ఎయిర్పోర్ట్ కు వెళ్లాలని పోతున్న సందర్భంలో నాకు ఫోన్ వస్తే నేను ఇక్కడికి వచ్చాను, మరి నేనైతే రాలేదని నేను చెప్తే మనం అప్పుడు సరిగ్గా అతన్ని ఇంట్రాగేట్ చేసిన జరిగింది. అతడు ఒప్పుకోనందున మనము అతను జరిగిన మూమెంట్ను మొత్తం ట్రాక్ చేయడం అనేది జరిగింది. దాదాపు 18 కిలోమీటర్ల వరకు సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ సేకరించిన తర్వాత నేరస్తుడు ఆంథోనీ అనే కూడా మనము గుర్తించడం జరిగింది. ప్లాన్ లో భాగంగా కిటికీల గ్రిల్ తొలగించి ఇంట్లోకి వచ్చిన ఆంథోనీ బెడ్రూమ్ లో ఉన్న 18 తులాల బంగారు ఆభరణాలు, 2.5 లక్షల నగదు కాచేశాడు. ఇంట్లో ఉన్న మామగారి తల్లి అనంతమ్మపై దాడి చేశాడు. రాత్రి సమయం కావడంతో వృద్ధురాలు ఆంథోనీని గుర్తించలేదు. ఆధారాలు దొరకకుండా ఇల్లంతా కారం పొడి చల్లి పారిపోయాడు. మరుసటి రోజు తనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన ప్లాన్ ని పక్కా అమలు చేస్తున్న దొంగల్లుడు ఆంథోనీ పోలీసులను కూడా తప్పుదోవ పట్టించాడు. మొదటి నుంచి ఆంథోనీపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటి నుంచి ఎస్ఆర్ నగర్ తో పాటు ముషీరాబాద్ వరకు 70 సీసీ కెమెరాల దృశ్యాల్ని పరిశీలించారు. దాదాపు అన్ని సీసీ కెమెరాల్లో ఆంథోనీ కదలికలు రికార్డయ్యాయి. ఆ ఇంటి అల్లుడే దొంగని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో చోరీ భాగోతం బయటపడింది. ఈ కేసులో పూర్తిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించిన పోలీసులు ఆంథోనీని అరెస్ట్ చేసి 110,000 నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 2.5 లక్షల్లో 110,000 రూపాయలు ఇంట్లో ఉన్నాయని మిగతా ఖర్చు చేసినా అంటున్నారు. బట్ పోలీస్ కస్టడీ చేసిన తర్వాత అతను కూడా రిమైనింగ్ అమౌంట్ కూడా తీసుకున్నారు. జిమ్ ట్రైనర్, ఇతడు జిమ్ ట్రైనర్, వాళ్ళ మామ ఆయన పేరంతోనే ఈయన పేరంతోనే, వాళ్ళ మామనేమో బ్లేడ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. చూశారుగా, అత్తింటికే కన్నం వేసి తప్పించుకుందామనుకున్న దొంగ అల్లుణ్ణి సీసీ కెమెరాలు ఎలా పట్టించాయో. అందుకే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ తెలుసుకుని తమ ఇళ్లతో పాటు కాలనీల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.